నా స్నేహితుల పిచ్చెస్ పతాకం మీద నేను తీస్తున్న 28వ చిత్రం దండకారణ్యం ఈ సినిమాలో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే త్రేతాయుగం నాడు సీతారామ లక్ష్మణ స్వాములకు ఆశ్రమించిన తల్లి అండగా నిలబడ్డ తల్లి ఆదుకున్న తల్లి దండకారణ్యం ద్వాపరయుగం నాడు పంచ పాండవులకు అజ్ఞాతంలో ఉన్నప్పుడు అండ దండ భరోసా ఇచ్చి కాపాడి గుండెల్లో పెట్టుకొని కాపు కాసిన తల్లి దండకారణ్యం అలాంటి దండకారణ్యం ఈ వేళ ఈ కలియుగంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఎంతో మందికి దిక్కు ముక్కైన ఆ తల్లి ఈ వేళ తన దిక్కు కోసం ముక్కు కోసం తన ఉనికి కోసం ఎలాగా ఫైట్ చేస్తుంది బతుకుపోరు చేస్తుంది అదే నా దండకారణ్యం అండి ఇక ఈ సినిమాలో నా అర్ధరాత్రి సొంతం నుండి ఇప్పటిదాకా కూడా ఏ సామాజిక ఇతృత్వాలపై నేను సినిమాలు తీస్తూ వస్తున్నానో ఆయా సినిమాల్లో ఆయా కథకు అనుగుణంగా మహాకవులు ప్రజాకవులు గొప్ప గొప్ప పాటలు రాస్తూ నాకు ఇస్తూ సహాయం చేస్తున్నారు వారికి నా వందనాలు అలాగే ఈ చిత్రంలో కూడా పాటలు రాసిన వారు గద్దరన్న ఒక మూడు పాటలు రాశారండి అలాగే శివసాగర్ గారు సత్యమూర్తి గారు రెండు పాటలు రాశారండి జనసేన గారు ఒక పాట అండి కాశీపతి గారు ఒక పాట అండి జయరాజ్ గారు ఒక పాట అండి యశపాల్ గారు ఒక పాట అండి ఇలాగా ఆ మహాకవులు ఆ ప్రజాకవులు ఇచ్చిన పాటలు ఈ చిత్రంలో పెట్టుకున్నానండి పాటలతో పాటు బాణీలు కూడా వారు ఇచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు ఇప్పుడు రికార్డింగ్ జరుగుతుందండి రేపు 12 నుంచి మేము షూటింగ్ బయలుదేరుతున్నాం విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లాలో మెయిన్ షూటింగ్ అండి బొబ్బిలి సాలూరు నర్సీపట్నం కృష్ణదేవిపేట అలాగే రాయగడ్లో కొంత ప్రాంతం ఈ రకంగా నేను షూటింగ్ చేస్తానండి సో అన్ని అనుకూలిస్తే డిసెంబర్ 25 ని క్రిస్మస్ సందర్భంగా సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నానండి ఇది నా కార్యక్రమం అండి థాంక్ యూ అండి థాంక్ యూ వెరీ మచ్ అలాగే చాలా చిత్రాలలాగా అక్కడున్న స్థానిక కళాకారులు అనేక నాటకాల్లో నటించిన నటీనటులు పరుచూరి రఘుబాబు కళా పరిషత్తులో నటించిన పదకాకాని నాయుడు గోపి గారి టీం వారండి అలాగే బొబ్బిలి నర్సీపట్నం విజయనగరం శ్రీకాకుళంలో ఉన్న స్థానిక కళాకారులండి అలాగే ఇది ఛత్తీస్గఢ్ కూడా చాలా వరకు ఈ సినిమాలో కథ ఉందండి దండకారణ్యం కాబట్టి బిలాయ్ బిలాయ్లో మన తెలుగు వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారండి తెలుగు సంఘం ఉంది అక్కడ తెలుగు మహాసభలు జరిపారు అక్కడ చాలామంది మన కళాకారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ సినిమాలు యాక్ట్ చేస్తాం నాణమూర్తి గారు ఏమాత్రం మీరు మాకు అవకాశం ఇస్తారంటే మీరు యాక్ట్ చేయడమే చాలా హ్యాపీ నాకు అని చెప్పానండి వాళ్ళని ఆహ్వానిస్తున్నాను వాళ్ళు నటిస్తున్నారండి మ్యాక్సిమం డయాస్ స్థానిక కళాకారులు అక్కడున్న కాలేజెస్లో వాటిలో ఉన్న ఆ స్టూడెంట్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు వాళ్ళండి నాతో పాటు దండకారణ్యం ఇవాళ తుపాకీ రాజ్యం సాగుతుందని తుపాకీ రాజ్యం దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దట్ బొమ్మ తుపాకీ మీద టోపీ పెట్టింది అంటే యు సీ బ్రదర్ తుపాకీ రాజ్యం అంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా తుపాకీ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు రాజ్యం చెలాయిస్తున్నారు అక్కడ ఆ తుపాకీ రాజ్యం కాకూడదు భారతదేశ రాజ్యాంగంలో ఆదివాసీలకై బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మన పెద్దలు కానీ ఏ రక్షణ కవచాలైనటువంటి ఆర్టికల్స్ని పెట్టారో ఆర్టికల్ 5 డి అండ్ 170 యాక్ట్ ఈ చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలి ప్లీజ్ ఇంప్లిమెంట్ కాన్స్టిట్యూషన్ ఆదివాసీల మనుగడ కోసం ఏంటో కాన్స్టిట్యూషన్లో ఉన్న చట్టాలు వాట్ ది మీనింగ్ స్వయం ప్రతిపత్తి ఆ మూల సంపద ఆ మూల వనరులు ఆ మూలవాసులకి చెందాలి ఆదివాసీలు దే ఆర్ ది రియల్ బుద్ధిస్ట్ ఈ భూతలం మీద నిజమైన బుద్ధిస్ట్ ఎవరంటే ఆదివాసీలు సో అలాంటి మహానుభావుల కోసం ఏ చట్టాలైతే పెట్టారు రాజ్యాంగంలో ఆ రాజ్యాంగంలో ఉన్న చట్టాలను ఇంప్లిమెంట్ చేయండి అని నేను త్రూ మై దండకారణ్యం నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ తుపాకీ రాజ్యాలు వద్దు వీ వాంట్ పీస్ అని చెప్తున్నానండి దట్ ఈస్ మై దండకారణ్యం నేను ఆదివాసీలతో మమేకమయ్యే ఒక ఉద్యమకారుడు వేషం అండి నా వేషం వాళ్ళతోనే ఉంటాడు వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాడు ఎండకి ఎండుతాడు వానకి తడుస్తాడు
వాళ్ళ ఆకలి బాధలో ఒక ఆకలి అవుతాడు, వాళ్ళకి అన్నం పెట్టే దశలో అన్నం ముద్దవుతాడు, వాళ్ళ కోసం యుద్ధం చేస్తాడు. ఈ ప్రజాకవులు ఎవరైతే నాకు బాణీలు ఇచ్చారో రాశారో, గద్దరన్న గారికి, అరుణోదయ రామారావు గారికి, యశ్పాల్ గారికి, శివసాగర్ గారికి, కాశీపతి గారికి, జనసేన గారికి, జయరాజ్ గారికి, ఈ మహామహులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. పాఠశాల బాగా చేయండి. ఇప్పుడు రికార్డింగ్ జరుగుతుంది. ఆ పాటలు నేను ఉందేమా శ్రీనివాస్ గారితో, ఇంకా అనేక మంది సింగర్స్తో, కీరవాణి గారితో, ఇటువంటి ప్రముఖ సింగర్లు అందరినీ కలుస్తారండి. వారితో కూడా పాడిస్తారు సార్. నేనే కాదు, నాలాడు చిత్రాలు ఎవరు తీసినా సరే, ఎవరు మ్యూజిక్ చేసినా సరే, ఆ ప్రజాకవులు రాసిన ఆ ఒరిజినల్ బాణీలు మణిపూసులు అణిముచ్చాను. అది ఏ చక్రవర్తి గారా, సచ్చిన్ గారా, ఉందమ శ్రీనివాస్ గారా, కీరవాణి గారా, ఎవరు చేయనివ్వండి. ఆ బాణీలు యాజిత బాణీలు ఉంటేనే దాని అందం, దాని గొప్పతనం. అందుకోసం మేము తీసుకున్నాం. కాబట్టి నేను వాడి దండం పెడుతూ నేను సినిమాటిక్ మ్యూజిక్ చేస్తానండి. అది గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్.